వదిలైన పళ్ళతో నమిలి తినలేకపోతున్నారా? తీసి పట్టుకునే పళ్ళ సెట్తో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి పార్థ డెంటల్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో పాటున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. హలో డాక్టర్ గారు, అసలు నోరు దుర్వాసన, చిగుల నుండి రక్తం కారడం, పళ్ళు త్వరగా ఊడిపోవడం అనేది అసలు ఎందుకు జరుగుతుందంటారు? నోరు దుర్వాసన రావడానికి కానీ, చిగుళ్ళ నుంచి నెత్తురు కారడానికి కానీ, అవి రెండు సమస్యలు ఎవరికైతే కన్సిస్టెంట్గా 2-3 సంవత్సరాల నుంచి ఉంటాయో వాళ్ళకి త్వరగా పళ్ళు వదిలైపోవడానికి, పళ్ళు జరిగిపోవడానికి, పళ్ళ మధ్యన సందులు రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. ఏంటి పళ్ళు ఊడిపోవడానికి, చిగుళ్ళలోంచి నెత్తురు రావడానికి గల సంబంధం ఏంటి అని చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, మన పళ్ళు ఆరోగ్యంగా బలంగా కదిలిపోకుండా జీవితకాలం ఉండాలి అంటే పంటి చుట్టూ ఉండే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఆరోగ్యంగా బలంగా ఉండాలి. మన పంటి చుట్టూ ఉండే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఏంటి? ఫస్ట్ చిగుళ్ళు, ఆ చిగురు లోపల ఉండే పంటిని పట్టుకునే ఎముక. ఇవి రెండు ఆరోగ్యంగా ఉంటేనే పళ్ళు ఊడిపోకుండా జీవితకాలం ఉంటాయి. కొంతమందిని చూస్తే చూడండి, 70-80 సంవత్సరాలు వాళ్ళ నోట్లో వాళ్ళు శాశ్వత దంతాలు ఉంటాయి. అలాగే కొంతమందిని తీసుకుంటే చిన్న వయసులోనే, నేను మేము రోజు చూసే కేసెస్లో కూడా 20-30 ఏళ్ళలో పళ్ళు కదిలిపోతున్నాయి అనే కంప్లైంట్స్ ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అది కేవలం చిగుళ్ళ జబ్బులు సరైన టైంలో ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్లే పళ్ళు పోగొట్టుకుంటూ ఉన్నారు. చిగుళ్ళ జబ్బులు నిర్ధారణ చేసుకోవడానికి నొప్పి అనేది కనపడదు. ఎందుకంటే చిగుళ్ళ జబ్బులు అనేది సైలెంట్ డిసీజ్, అది షుగర్ లాంటిది. షుగర్ కూడా వచ్చినా మనకి ఎలా అయితే తెలియదో, చిగుళ్ళ జబ్బులు స్టార్ట్ అయినా కూడా మనకు అలానే తెలియదు. కాకపోతే నోట్లో మార్పులు మట్టు కనపడుతుంటాయి. చిగుళ్ళలోంచి నెత్తురు కారడం, చిగుళ్ళు కిందికి జారిపోవడం, చిగుళ్ళు చీమ్ పట్టడం, చిగుళ్ళు వాచడం, నోరు దుర్వాసన రావడం, ఈ సమస్యలు కనిపించినప్పుడు చిగుళ్ళ జబ్బులుగా గుర్తించండి. దాన్ని ఎలాంటి అపోహలకి లోనవ్వకూడదు. ఆ టైంలోనే మీరు ఆ అడ్వాన్స్ స్టేజ్లోనే డాక్టర్ దగ్గరికి రాగలిగితే ట్రీట్మెంట్ సింపుల్గానే ఉంటాయి, ఈజీగానే ఉంటాయి, రిజల్ట్ 100% ఉంటుంది. చిగుళ్ళ జబ్బులు నయం చేయడానికి లేజర్ వాడతారు. చిగుళ్ళ జబ్బులు నయం చేయడానికి పార్థ డెంటల్లో అయితే పెరిడాంటిస్ట్లు అనే చిగుళ్ళకు సంబంధించిన స్పెషలిస్టులు ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే చిగుళ్ళ జబ్బులలో బ్రోన్ గ్రాఫ్ట్ వాడడం, కొన్ని రకాల చిగుళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్స్ చేయడం వల్ల చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేయవచ్చు. అయితే పేషెంట్ వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మంచి ఏం జరుగుతుంది? ఒకటి, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేయడం. రెండు, దుర్వాసన లాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని పూర్తిగా ఆపేయడం. మూడవది, పళ్ళని గట్టిపరచడం, పళ్ళ జీవితకాలాన్ని పెంచడం. అలాగే నాలుగో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్స్ కానీ, చిగుళ్ళ జబ్బులు కానీ అక్కడ వరకే ఆగవవి. అవి లోపలికి శరీరం మొత్తం పాకే లక్షణం దానికి పూర్తిగా ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్ వల్ల కొన్ని రకాల గుండె జబ్బులు రావడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ని కూడా మనం పూర్తిగా ఆపేయవచ్చు. రైట్ అండి, ఫస్ట్ కాల్ తీసుకుందాం ప్రకాశం నుండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు హలో. నమస్తే మేడం గారు. హలో మేడం గారు. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. మేడం గారు, ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్ కనిగిరి అండి. ఓకే. మా ఏరియాలో ఫ్లోరోసిస్ కొంచెం ఎక్కువగా ఉంటుందండి. ఓకే సార్. దానివల్ల పళ్ళు కొంచెం పౌడర్ లాగా రాలిపోవటం స్టార్ట్ అవుతుంది మేడం అప్పుడప్పుడు. దానివల్ల పళ్ళ మధ్యలో గ్యాప్ వస్తుంది, తన్ను విరిగినట్లు అనిపించి కొంచెం ప్రాబ్లం వస్తుంది మేడం. దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఏదన్నా ట్రీట్మెంట్ ఉందా సార్? శ్రీనివాస్, మీ ఏజ్ ఎంత ఉంటుంది? 45 ఇయర్స్. ఓకే సార్. ప్రాబ్లం ఏంటంటే, ఫ్లోరోసిస్ బాధితులందరికీ కూడా, ప్రకాశం జిల్లా కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇటు మన తెలంగాణ జిల్లాలకు వస్తే వరంగల్ కావచ్చు, హనుమకొండ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, మహబూబ్ నగర్, ఇవన్నీ జిల్లాల్లో కూడా కామన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్లోరోసిస్ ప్రాబ్లం. ఈ ఫ్లోరోసిస్ ప్రాబ్లం, నీటిలో ఈ ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల పళ్ళు తయారీ లోపాలకు గురవుతుంటాయి. అంటే పళ్ళు పసుపచ్చగా మారడం, పళ్ళ పైన వైట్ ప్యాచెస్, ఎల్లో ప్యాచెస్ ఉండడం, పళ్ళు గట్టిదనం రావాల్సినంత గట్టితనం అంటే మినరలైజేషన్ లోపం గట్టిగా ఉండకపోవడం, పళ్ళు పెచ్చులు పెచ్చులుగా రాడిపోవడం, ఏది కొరికినా విరిగిపోతాయేమో పళ్ళు అని భయపడడం, పళ్ళు పలుచుగా ఉండడం, ఈ సమస్యలన్నీ కూడా తరచుగా పేషెంట్లో కనిపించే సమస్యలు. ఇది ఒకటి, రెండు రకాల ఇబ్బందులు ఉంటాయి దీంట్లో. ఒకటి ఏంటంటే, పళ్ళు పసుపచ్చగా పాచి పట్టేసినట్టు ఉండడం వల్ల కాన్ఫిడెంట్గా నవ్వలేకపోవడం, బై డిఫాల్ట్ నవ్వలేరు వాళ్ళు. రెండోది, పళ్ళు మెత్తగా ఉండడం వల్ల ఏం తినడానికైనా భయపడుతూ ఉంటారు. అవి ముందర పళ్ళే కాదు, వెనకాతల పళ్ళల్లో కూడా ఈ సమస్యలు కనపడుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒకటి, మనకి బ్యూటీ కరెక్ట్ అవ్వాలి. రెండోది, పళ్ళు గట్టిపడాలి. మన పళ్ళు తీసేయకుండానే ఈ ట్రీట్మెంట్ చేసుకోగలగాలి. ఇది పేషెంట్ డిమాండ్ ఉంటుంది. దీనికి స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ఉంది సార్, మీరు అడిగిన క్వశ్చన్కి. అందులో ఏం చేస్తామంటే, ఆ పళ్ళ పైన మనం సెక్యూర్ చేయడానికి తొడుగులు వేసుకోవాలి. అలా తొడుగులు వేసుకోవడం వల్ల
ఒకటి మీరు పసుపచ్చిగా ఉండే పళ్ళు నార్మల్ మీరు ఏ కలర్ కోరుకుంటే ఆ కలర్లో కనపడతాయి. రెండోది మెత్తగా ఉండే పళ్ళపైన మనం తొడుగులు పెట్టుకోవడం వల్ల పళ్ళు సెక్యూర్డ్గా ఉంటాయి, మీ నోట్లో పళ్ళు ఊడిపోకుండా. అవి చాలా గట్టిగా ఉంటాయి, వాటితో అన్ని రకాల ఆహారాలు నమిలి కొరికి తినడానికి పూర్తిగా ఉపయోగపడతాయి, అపేరెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇది పూర్తిగా పర్మనెంట్ ట్రీట్మెంట్, దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలామంది కూడా మేము చేసే కేసెస్లో ఫుల్ మౌత్, ఈ ఫ్లోరోసిస్ ఇబ్బందుల్లో వెనకాతల పళ్ళు కూడా ఇలా ఇలా డల్ అయిపోయి పిచ్చులు పిచ్చులుగా విరిగిపోయిన కండిషన్స్లో ఈ దంతాల దగ్గర నుంచి ముందర పళ్ళ వరకు మొత్తం తొడుగులతో కప్పేస్తారు వాళ్ళు. అలా చేయడం వల్ల పూర్తిగా నార్మల్ అయిపోతుంది లైఫ్, నవ్వేటప్పుడు మాట్లాడేటప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉంటారు. రైట్ అండి, ఈ చాలామంది అరుగుదల సమస్యతో బాధపడుతుంటారు, ఈ పళ్ళు అనేవి అసలు ఎందుకు అరుగుతాయంటారు, అరిగిన పళ్ళకు ట్రీట్మెంట్ ఉంటుందంటారా? పళ్ళు అరిగిపోవడం అనేది నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. జనరల్గా 45-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎంతో కొంత వేర్ అండ్ టెర్, అంటే కొంచెం అరిగిపోవడం సహజమే. కాకపోతే ఏంటంటే కొంతమంది కొన్ని ఇబ్బందులు, పళ్ళు రాత్రిపూట నిద్రలో పళ్ళు కొడుకడం, పళ్ళు తూముకునే విధానం సరిగా లేకపోవడం, మూడోది ఇప్పుడు ఇందాక కాలర్ చెప్పినట్టు ఫ్లోరోసిస్ అనే బాధ వల్ల కూడా పళ్ళు సగం సగం అరిగిపోయి విరిగిపోవడం, పుచ్చిపోయిన పళ్ళు అవ్వడం, ఇలా రకరకాల సమస్యలు పళ్ళు సగం సగం అయిపోతాయి. ఈ సమస్యల్లో ఉండే పేషెంట్ల సైకాలజీ ఏంటంటే ఇలా సగం అయిపోయిన పళ్ళకి ట్రీట్మెంట్ ఉండదు కాబట్టి ఈ పళ్ళని తీయించేసుకొని పళ్ళ సెట్లు పెట్టుకోవడమో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడం లాంటి ఆప్షన్స్ ఎత్తుక్కుంటారు. జనరల్గా అలా చేయాల్సిన అవసరం లేదు. నోట్లో పళ్ళన్నీ అరిగిపోయినా, 1-2 పళ్ళు అడిగినా, 3-4 పళ్ళు అడిగినా కూడా దానికి చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మీ నోట్లో ఉండే పళ్ళు తీసేయకుండానే వాటికి రూట్ కెనాల్ అనే చికిత్స చేసి పైన తొడుగు వేసుకోవడం ద్వారా మీ అరుగుదల అనే సమస్యని పూర్తిగా మాపేయచ్చు. అరిగిపోవడం వల్ల సమస్యలు ఏంటండి, 1 మాట్లాడలేకపోవడం, పళ్ళు సగం అయిపోద్ది కాబట్టి, 2 బై డిఫాల్ట్ చిరునవ్వు, ఉండాల్సినంత సైజు ఉండదు కాబట్టి నవ్వినా మాట్లాడినా కనపడవు పళ్ళు, అందంగా అనిపించదు. 3 పంటి పై పొర పోతుంది కాబట్టి పళ్ళు పసుపచ్చ రంగులోకి మారిపోతాయి. 4 చూయింగ్, అసలు మన పళ్ళు ఉన్నదే ఆహారాన్ని నమిలి కొరికి తినడానికి. అదే పళ్ళు సగం సగం అయిపోయాయి అనుకోండి, అవి కాంటాక్ట్లోకి రావు కదా, సో నమిలి తినే సామర్థ్యం తగ్గిపోతుంది. ఇన్ని సమస్యలు ఉంటాయి. 4 భయంకరమైన సెన్సిటివిటీ, ఎప్పుడైతే పంటి పైపొరంతా అరిగిపోతుందో వేడి, పులుపు, తీపి, చల్లదనం ఏది తట్టుకోలేరు, తినలేరు, విపరీతమైన పెయిన్ ఉంటుంది. అలాగే చల్లటి గాలి తగిలినా కూడా వాళ్ళు భరించరాని నొప్పి వస్తూ ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం, ఒకటే ట్రీట్మెంట్, చక్కగా రూట్ కెనాల్ చేసుకుని పైన తొడుగులు పెట్టుకోండి. లోపల మీ పళ్ళు సెక్యూర్డ్గా ఉంటాయి, పైన మీరు ఏవైతే బాధలు పడుతున్నారో అవన్నీ పూర్తిగా పోతాయి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం మెదక్ నుండి. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. హలో సార్, మీ సమస్య ఏంటి? నమస్కారం. నమస్తే నాగేశ్వర్ గారు, చెప్పండి. ఏం లేదు మేడం, నాకు ఈ సైడ్ లో చిగుర్లు నుంచి వాపు వచ్చి సీమ్ వస్తుంటది. ఇది లోకల్ గా చాలా మంది డాక్టర్లకు చూపించిన, ఈ నెత్తురు కూడా ఇట్లా వచ్చేస్తుంటది. ఓకే నాగేశ్వర గారు, ఏదైనా తిన్నా గానీ, ఇప్పుడు జామకాయ లాంటిది కూడా ఏమైనా కొరికినా గానీ పండ్లు ఊసిపోతాయి అన్న భయం అవుతుంది. రొట్టె కూడా తినలేకపోతున్నా మేడం. ఓకే నాగేశ్వర గారు, మీకు చిగుళ్ళ వ్యాధి తీవ్ర స్థాయిలో ఉంది. జనరల్గా చిగుళ్ళ వ్యాధి అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటే చిగురు కొంచెం మెత్తబడడం, కొంచెం నెత్తురు కనిపించడం స్టార్ట్ అవుతుంది. మీకు ఏంటంటే పై స్థాయిలో ఉంది, అందుకని విపరీతమైన పెయిన్ వస్తుంది. చిగురు నిండా చీమ్ పట్టి ఉంది, పళ్ళు బలం పూర్తిగా పోగొట్టుకున్నాయి. వీటికి అన్నిటికీ కూడా మంచి చికిత్స ఉంటుంది సార్, గమ్ ట్రీట్మెంట్ చేస్తారు, దానికి ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా పూర్తిగా తగ్గిపోతుంది. కొంతమంది పేషెంట్లు మిస్గైడ్ అవుతుంటారు, ఇలా ఎప్పుడైనా చిగుళ్ళలోంచి నెత్తురు కారుతుంది అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు క్లీనింగ్ అనే ప్రక్రియని సజెస్ట్ చేస్తారు. అది కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా చిగురులో సమస్య ఉంటే పళ్ళని క్లీన్ చేసుకోవడం ద్వారా చిగురు లోపల ఉండే సమస్య ఎలా తగ్గుతుంది? మనం ట్రీట్మెంట్ చేయాల్సింది చిగురు కదా, క్లీనింగ్ అనేది పళ్ళని క్లీన్ చేస్తాం, కానీ మనం క్లీన్ చేయాల్సింది ఏంటి? చిగురు. చిగురులో గడ్డలు ఫామ్ అయ్యి చీమ్ గడ్డలు అయిపోతే ఆ గడ్డల్ని తీసేయడానికి ప్రయత్నించాలి తప్ప పళ్ళని ఎన్నిసార్లు కడిగించుకున్నా చిగురులో ఉండే జబ్బులు తగ్గవు. మీరు చేయించుకోవాల్సింది చిగురులకు సంబంధించిన చికిత్సలు. సరే, ఒక్కసారి చిగురులకు సంబంధించిన ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించుకోండి, పూర్తిగా మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో అది పూర్తిగా తగ్గిపోతుంది, 100% తగ్గిపోతుంది, అందులో ఏం డౌట్ లేదు. మెదక్ అంటున్నారు కాబట్టి మహబూబాబాద్, మహబూబానగర్, కరీంనగర్, మంచిర్యాల, వరంగల్, నిర్మల్ ఇవన్నీ కూడా బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో 26 బ్రాంచెస్ ఉన్నాయి. ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి ఒక్కసారి కలవండి. చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడానికి పెరడాంటిస్ట్లు అనే స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళు ప్రత్యేకించి పార్దరెంటల్ 80 బ్రాంచుల్లో కూడా అవైలబిలిటీలో ఉన్నారు. సో వాళ్ళు చూస్తే కరెక్ట్గా వాళ్ళు అందులోనే అదే చిగుళ్ళకిలోనే నిష్ణాతులు కాబట్టి చక్కటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు, 100% రిజల్ట్ కూడా ఇవ్వగలుగుతారు మీకు. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. సిద్దిపేట నుండి హృతిక్ గారు నమస్తే అండి. హలో హృతిక్. మమ్మీ గారికి ఇలా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల అది చెప్పమ్మా, చిగుళ్ళ
చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల పళ్ళు అనేటివి ఊడిపోయాయి. ఇప్పుడు ఆ పళ్ళను రీప్లేస్ చేసుకుంటుంది. దాని వల్ల ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా వస్తాయా, లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటాయా అని. వెరీ గుడ్. హృతిక్, ఏంటంటే మీ మదర్ పళ్ళు పోగొట్టుకున్నారు, ఎస్, చిగుళ్ళ వ్యాధుల వల్ల పోగొట్టుకున్నారు, దాని అదో క్లారిటీ ఉంది మీకు. రెండో తర్వాత ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు. ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడంలో తప్పలేదమ్మా. ఫిక్స్డ్ పళ్ళు అంటే అవి పర్మనెంట్ ట్రీట్మెంటే, దానివల్ల భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. పైపెచ్చు ఏవైతే మీరు సమస్యలు తినలేక ఇబ్బంది పడుతున్నారో, ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల నీరసంగా అయిపోయి ఇబ్బంది పడుతున్నారో, అలాగే నోట్లో పళ్ళు లేకపోవడం వల్ల ఫేస్ అంతా షేప్ మారిపోయి మనకున్న వయసు కన్నా పెద్దగా కనపడతాం, త్వరగా ముడతలు వచ్చేసి, అలాంటి ఇబ్బందులు పడుతున్నారో, అవన్నీ కూడా డ్రాస్టిక్గా 1-2 నెలల్లోనే కరెక్ట్ అయిపోతాయి మీ మదర్కి. సో మీ మదర్ 2 నెలల తర్వాత నుంచి మంచి ఆహారం తినడం వల్ల హెల్తీగా కనపడతారు, అలాగే ఫేస్లో ఈ మజిల్స్ అన్నీ కూడా కరెక్ట్ అయ్యి చాలా ఆరోగ్యంగా అందంగా కనపడతారు. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకున్న తర్వాత మనం రోజు మన న్యాచురల్ టీత్కి ఎలా 2 పూట్ల పళ్ళు తోముకుంటామో ఈ పళ్ళకి కూడా అలాగే పళ్ళు తోముకోవాలి. కాకపోతే ఎక్స్ట్రాగా మీరు చేయవలసింది ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకొని ఏదైనా ఇబ్బంది ఉంది అంటే అప్పుడే సాల్వ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ ట్రీట్మెంట్ పర్మనెంట్గా ఉండిపోతుంది, ఏమీ ఇబ్బంది లేదు. రైట్ అండి. ఈ శాశ్వత దంతాలు పెట్టుకోవడానికి బ్రిడ్జ్ పద్ధతి కన్నా ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఎందుకు బెటర్ అంటారు అసలు? అవునమ్మా, ఇప్పుడు శాశ్వత దంతాలు ఎప్పుడు పోగొట్టుకుంటాం మనం? ఇందాక నుంచి మాట్లాడుకుంటే చిగుళ్ళ వ్యాధుల వల్ల పోగొట్టుకుంటాము, పిప్పిపళ్ళ వల్ల పోగొట్టుకుంటాము, యాక్సిడెంట్స్లో పోగొట్టుకుంటాము, అలాగే కొంత వయసు పెరిగిన తర్వాత కూడా మనం శాశ్వత దంతాలు పోగొట్టుకుంటాము. అలాంటి సందర్భాల్లో ఏం చేస్తాం, అన్నం తినాలి కాబట్టి రోజు మనకి రోజు చేసే పనులు సక్రమంగా జరగాలి కాబట్టి ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆర్టిఫిషియల్ పెట్టుకోవడానికి మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి ఎప్పుడూ కూడా, చాలామందికి అవేర్నెస్ ఉంటుంది. ఒకటి బ్రిడ్జ్ పద్ధతి, నోట్లో ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని ఎక్కడైతే పళ్ళు లేవో అక్కడ పళ్ళు పెట్టుకోవడం. రెండోది ఇంప్లాంట్ పద్ధతి, అంటే ఎక్కడ పన్ను లేదో అక్కడ పన్ను నేరుగా నాటుకోవడం. అయితే ఎప్పుడు కూడా పేషెంట్లకు ఒక డిబేట్ ఏంటంటే, బ్రిడ్జ్ పద్ధతి బెటరా ఇంప్లాంట్ పద్ధతి బెటరా, ఎందుకు ఇంప్లాంట్స్ ఆప్ట్ చేసుకోవాలి? డాక్టర్స్ కూడా జనరల్గా అందరికీ కూడా ఇంప్లాంట్ పెట్టుకుంటారా అని అడగడానికి, పేషెంట్లు కూడా కొంతవరకు ఇంప్లాంట్ని చూస్ చేసుకోవడానికి గల కారణాలు కొన్ని ఉంటాయి. అదేంటంటే బ్రిడ్జ్ పద్ధతి అంటే మన నోట్లో న్యాచురల్ టీత్ ఏవైతే ఉన్నాయో వాటి హెల్ప్ తీసుకుని పెట్టాలి. అంటే ఎంతో కొంత మనం ఆరోగ్యంగా ఉండే పళ్ళ షేప్ని సైజుని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఇంప్లాంట్ పద్ధతికి వచ్చేసరికి ఏ పన్ను మనం టచ్ చేయం నోట్లో ఉన్నటిని, ఎక్కడ పన్ను లేదో అక్కడే నేరుగా చిన్న రూట్ ఫామ్ ఉంటుంది టైటానియంతో చేసింది, దాన్ని చక్కగా చిగురు లోపల పెట్టేసి ఎముకలోంచి పళ్ళు నాటుతాము. సో నోట్లో ఉండే పళ్ళన్నీ సేఫ్గా ఉంటాయి, అది ఒక పద్ధతి. రెండవ పద్ధతి బ్రిడ్జ్ పద్ధతికి వచ్చేసరికి వెనకాతలు దంతాలు ఉన్నాయనుకోండి, ఆ దంతాలు పోతే వెనకాతలు సపోర్ట్ తీసుకోవడానికి మనకు పళ్ళు ఉండవు. అలాంటి కండిషన్స్లో ఇంకా జీవితంలో ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం. అలాగే నోట్లో పళ్ళన్నీ పోయిన సందర్భాల్లో కూడా సపోర్ట్కి పళ్ళు ఉండవు కాబట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టే ఆప్షనే ఉండేది కాదు. పేషెంట్ జీవితకాలం అంగవైకల్యంతో బతకాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కంఫర్టబుల్గా పైదవడలో కింద దవడలో కూడా ఈ రూట్ ఫార్మ్స్ వేసి పళ్ళు నాటేయగలుగుతున్నాం ఫిక్స్డ్గా. అలాగే వెనకాతల దంతాలు పోయినా కూడా చక్కగా మనకు సపోర్ట్తో పని లేదు కదా, ఇప్పుడు ఇంప్లాంట్ వచ్చేసరికి చక్కగా మళ్ళీ ఈ రూట్ ఫామ్ని పెట్టేసి మళ్ళీ పళ్ళను నాటేయగలుగుతున్నాము. సో ఇదొక అడ్వాంటేజ్. ఈ బ్రిడ్జ్ పద్ధతికి వచ్చేసరికి మనం ఏదైతే పన్ను సపోర్ట్గా తీసుకుంటామో, పొరపాటున ఆ పన్ను పుచ్చిపోయినా, ఆ పన్ను విరిగిపోయినా, ఆ పన్ను లూజ్ అయిపోయినా మొత్తం చేసిన ఈ ప్రొసీజర్ అంతా వేస్ట్. బ్రిడ్జ్ పద్ధతి మళ్ళీ కొత్తగా మళ్ళీ 1 నుంచి మొదలు పెట్టాలి ట్రీట్మెంట్. అది ఇంప్లాంట్ పద్ధతికి వచ్చేసరికి మనకు డిపెండెన్సీ లేదు, మనం ఎక్కడ పన్ను పోయిందో అక్కడే నాటుతున్నాం కాబట్టి అందులో ఫెయిల్ అయిపోతుందా, ఇప్పుడు పెట్టిన పన్ను పుచ్చిపోతుందా, పెట్టిన పన్ను అరిగిపోతుందా అనే భయాలు లేకుండా కంఫర్టబుల్గా పేషెంట్ ఉండొచ్చు. సో ఈ అన్ని కంపారిజన్లీ దృష్టిలో పెట్టుకుని మనకి ఎప్పుడు కూడా ఇంప్లాంట్ ఆప్షనే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు, పర్మనెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అందుకని పేషెంట్లు చూస్ చేసుకోవడానికి కానీ డాక్టర్ సజెస్ట్ చేయడానికి కానీ ఇవి మెయిన్ రీజన్స్. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కరీంనగర్ నుండి వెంకటేష్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో 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 చెప్పండి వెంకటేష్. మేడం మాకు ఈ దవడ చింది దవడ అనేది ఇట్లా బాగా చెరవనికి వస్తలేదు మేడం. ఆహా, ఓకే. గుట్కా ఏమైనా తింటారా సార్ మీరు? గుట్కా అంతా ముందు తినేది మేడం, ఇప్పుడు బంద్ చేసినాం. ఓకే. గుట్కా తినడం వల్ల నోటికి సంబంధించిన క్యాన్సర్ వస్తాయి సార్, ఓఎస్ఎఫ్ అంటారు అది, ఓరల్ సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్. దానివల్ల ఈ పక్కన దవడలన్నీ గట్టిపడిపోతాయి, ఈ మెత్తగా ఉండాల్సినవి ఫైబర్స్లా ఫామ్ అయిపోతాయి అన్నమాట.
సో మీది కూడా అదే ప్రాబ్లము. ఇప్పుడు మీరు ఇప్పుడు గుట్కా తిన్నారు, తింటూ తినే వాణ్ణి అని చెప్తున్నారు, అది ఇప్పుడు మానకపోతే ఈ ఓఎస్ఎఫ్ అనే కండిషను సివియర్ క్యాన్సర్ కింద, ఓరల్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు ఇంకా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అది కరెక్ట్ కాదు. నోరు తెరవకపోతే ఇప్పుడు గుట్కా ఫస్ట్ మానేసేయండి, రెండోది నోరు తెరుచుకోవడానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్. దానికి సర్జికల్గా ఆ ఫైబర్స్ అన్నిటినీ తీసేసి లోపల ఇంజెక్షన్స్ ఇస్తారు, అవి ఇవ్వడం ద్వారా నార్మల్ అయిపోతుంది. తర్వాత నోరు తెరవడానికి కొన్ని చిన్న చిన్న అప్లయన్సులు ఇచ్చి నోరు తెరిచి ఎక్సర్సైజులు చెప్తారు డాక్టర్ గారు, అవి చెయ్యండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. గుట్కా మటుకు తప్పనిసరిగా మానేసేయాలి. కరీంనగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 అనే నెంబర్. ఆ నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఆ కరీంనగర్లో బ్రాంచ్కి వెళ్ళి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఇది నెగ్లెక్ట్ చేయాల్సిన పరిస్థితి మటుకు డెఫినెట్గా కాదు. పార్థ డెంటల్కి 80 బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలోని పార్థ డెంటల్ ఏర్పాటు చేయబడింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ ఏర్పాటు చేయబడింది. హైదరాబాద్లో 26 బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో 13 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ అన్ని బ్రాంచెస్ని కూడా కనెక్ట్ చేసే స్క్రీన్ మీద నెంబర్ 4142000 అనే నెంబర్. మేము ఏ రకంగానో మీకు హెల్ప్ చేయగలమని మీరు నమ్ముతున్నా, సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, డాక్టర్ గారు సలహాలు కావాలని ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అదే నెంబర్లో స్పెషలిస్ట్ కూడా ఉంటారు, ఆవిడతో నేరుగా మాట్లాడచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు. కాకపోతే ఏ సమస్య అయినా కూడా డాక్టర్ గారు దగ్గర కూర్చుని కనీసం డిస్కస్ చేయడం వల్ల చాలా వరకు క్లారిటీ వస్తుంది. సమస్యలు ముదిరిపోకుండా, సమస్యలు మనం చేయి దాటిపోకుండా ముందే ఆపగలుగుతాం మనం. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వరంగల్ నుండి శ్రీకాంత్ గారు నమస్తే అండి. హలో మేడం, మేము వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి శ్రీకాంత్. మేడం, మై ముందు పై దవడ పనులు కొంచెం ముందుగానే ఉన్నాయండి, కొంచెం ఎత్తుగా ఉన్నాయి. అలాగే ఈ మధ్య కొంచెం సందు లెక్క ఏర్పడింది. ట్రీట్మెంట్ ఎలా తీసుకోమంటారు? ఎంత ఏజ్ మీది? మాది వచ్చేసి 24 అండి. 24 ఇయర్స్. సందులు ఇప్పుడు పెరుగుతున్నాయమ్మా? అవునండి, కొంచెం మామూలుగా లైట్గా పెరుగుతున్నాయి. అలాగే ముందు మూడు పనులు కొంచెం ఎత్తు ఉన్నాయండి, ముందుగానే ఉన్నాయి. సో శ్రీనివాస్, ఇబ్బంది ఏం లేదు. ట్రీట్మెంట్ ఎత్తు పళ్ళు వచ్చినాయి, ముందే సందు పళ్ళు అవుతున్నాయి. నొప్పి పుడుతున్నాయంటే ఒకటి పిప్పి పళ్ళు ఉండొచ్చు, లేకపోతే చిగురులు అన్నీ బలహీనపడి ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు, అందుకని మీకు నొప్పి వస్తూ ఉంది. పైగా పళ్ళు జరుగుతున్నాయనే కంప్లైంట్ ఉంది. ఫస్ట్ పళ్ళు ఫర్దర్గా జరిగిపోకుండా, పళ్ళు పూర్తిగా వదిలైపోకుండా ఆ చిగుళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్ కానీ పళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్ కానీ క్లియర్ చేసుకోండి. అది బేసిక్. అది సెకండ్, ఏదైతే ఎత్తుపళ్ళు సందుపళ్ళు అని చెప్తున్నారో, మీకు కేవలం 24 సంవత్సరాలే కాబట్టి క్లిప్పులు చికిత్స చేసుకోవచ్చమ్మా. చాలా సింపుల్ ట్రీట్మెంట్ అది. కొంచెం కొంచెం ఎత్తే కదా, కేవలం నెలల్లోనే మీ పళ్ళు వెనక్కి వెళ్ళిపోయి సందు క్లోజ్ అయిపోద్ది, ఇబ్బంది ఏమి ఉండదు. హన్మకొండలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఒకసారి వెళ్ళి కలవండి. డాక్టర్ గారిని కలిస్తే మీకు ఓపీజీ అనే ఎక్స్రే చెప్తారు, అది తీసుకుని చూస్తే అసలు పళ్ళు ఎందుకు కదులుతున్నాయి ఇంత చిన్న వయసులో అనేది క్లారిటీ వస్తుంది. డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్తారు, వెంటనే చేయించుకోండి, ఇబ్బంది ఏం లేదు. చాలామందికి కూడా ఎత్తుపళ్ళు ఉంటాయి, వంకర పళ్ళు ఉంటాయి, సందు పళ్ళు ఉంటాయి. వీళ్ళందరి ఈ సమస్యలన్నిటికీ కూడా బెస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ తెలిసిందే అందరికీ, క్లిప్పుల చికిత్స. క్లిప్పుల చికిత్సలో భయాలు ఏంటి? ఒకటి, క్లిప్పులు పెట్టుకుంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు క్లిప్పులు నోట్లో పెట్టుకోవాలని. 2, క్లిప్పులు నల్లగా ఉంటాయి, 3 సంవత్సరాల పాటు ఈ నల్లటి క్లిప్పులు పళ్ళ మీద పెట్టుకుని ఇబ్బందికరమైన పరిస్థితులు లైఫ్ని లీడ్ చేయాలని. 3, ఈ క్లిప్పులు తీసేసిన తర్వాత మళ్ళీ పళ్ళు ఎత్తొచ్చేస్తాయి, మళ్ళీ సందులు వచ్చేస్తాయి, ఇంత కష్టపడి ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోవాలి మేము అనే 3. ఇలా రకరకాల అపోహలతో పేషెంట్లు మంచి ట్రీట్మెంట్ని అవాయిడ్ చేసి జీవితకాలం ఎత్తుపళ్ళతో సందుపళ్ళతో బాధపడుతున్నారు. అవన్నీ ఇప్పుడు లేవు, అవన్నీ దాటేసి మనం ముందుకు వచ్చేసాం. క్లిప్పుల చికిత్సలో కూడా మంచి క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. 1, క్లిప్పుల చికిత్స 2-3 సంవత్సరాలు చేసుకోక్కర్లేదు, కేవలం నెలల్లోనే ట్రీట్మెంట్ పూర్తి అయిపోతుంది. 2, క్లిప్పులు తీయగానే మళ్ళీ ఎత్తొచ్చేసే కండిషన్స్ ఇప్పుడు లేవు, ఎందుకంటే డాక్టర్ గారు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుని పేషెంట్ కంట్రోల్లోనే అసలు రిటైనర్ అనేది ఇవ్వట్లేదు. ఎస్పెషల్లీ పార్థ డెంటల్లో ఫిక్స్డ్ రిటైనర్స్ ఇస్తున్నాం, దానివల్ల 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. 3, క్లిప్పుల్లో కూడా అడ్వాన్స్మెంట్స్. నల్లటి క్లిప్పులు కాదండి, తెల్లటి క్లిప్పులు ఉంటాయి పళ్ళపైన. అవి పెట్టుకున్నారా లేదా అని తెలియనంత అందంగా ఉంటాయి, అవి ఇంత స్మూత్గా ఉంటాయి. పళ్ళ పైన కాకుండా పంటి వెనకాతలు కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయొచ్చు. అసలు క్లిప్పులే పెట్టుకోకలేదు మీరు, క్లియర్ అలైనర్స్ అని ట్రేల మాదిరి కొన్ని సెట్లు ట్రేలు తయారు చేస్తారు మీ పళ్ళ అచ్చులతో. వాటి ప్రకారం డాక్టర్ గారు చెప్పినట్టు ఆ ట్రేస్ వేసుకుంటే చాలు, అసలు క్లిప్పులే పెట్టుకోకుండా ట్రీట్మెంట్ పూర్తి అయిపోతుంది. అలాగే తొందరగా ట్రీట్మెంట్ అయిపోవాలి, 4-5 నెలలు తక్కువలోనే మాకు ట్రీట్మెంట్ పూర్తి అయిపోవాలి. దానికి తగిన క్లిప్పులు ఉన్నాయి చూసారా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లోని అడ్వాన్స్డ్ క్లిప్పులు అనేవి అందుబాటులోకి వచ్చాయి. సో క్లిప్పుల చికిత్స గురించి అనవసరంగా భయపడద్దు. నిజంగా అలాంటి లోపాలతో ఇబ్బంది పడే కన్నా ఒకసారి ధైర్యం చేసి ట్రీట్మెంట్ చేసుకుంటే జీవితకాలం మనం అందంగా ఉంటాము.
రైట్ అండి. ఈ ఇంప్లాంట్స్ అమర్చడానికి ఎంత టైం పడుతుంది, అలాగే పెద్దవాళ్ళు తట్టుకోగలరంటారా? ఇంప్లాంట్ టెక్నాలజీ అనగానే ఇంత మంచి ట్రీట్మెంట్, ఇంత బాగా పళ్ళు పెట్టేస్తారు, జీవితంలో ఎప్పుడు పెట్టుకోలేనంటి ఫిక్స్డ్ పళ్ళు పెట్టేస్తున్నారు అంటే ఎంత టైం పడుతుంది, ఎంత పెయిన్ ఎక్కువ ఉంటుంది, పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజులు ఆఫీస్కి లీవ్ తీసుకోవాలి, అసలు పెద్ద వయసు అయిన తర్వాత పెద్దవాళ్ళు ఈ ట్రీట్మెంట్ చేయించుకోగలరా చేయించుకోలేరా, ఇవి సమస్యలు ఉంటాయి ఎవరికైనా. వీటిలన్నింటినీ కూడా ఇవన్నీ అబద్ధాలే, అస్సలు అలా ఏమి లేదు. ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్ ట్రీట్మెంట్, పెద్దవాళ్ళు కూడా కంఫర్టబుల్గా చేయించుకోవాలంటే అది కేవలం ఒక కుట్టు కూడా నోట్లో పడకుండా ఇంప్లాంట్ని ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ డే కనీసం వాపు ఉండదు. ఇంప్లాంట్ పెట్టుకుని మీరు అట్నుంచేటా ఆఫీస్కి వెళ్ళి కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవచ్చు. ఇంప్లాంట్లు పెట్టిన తర్వాత కేవలం ఒక యాంటీబయాటిక్, ఒక పెయిన్ కిల్లర్ మాత్రమే డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు. ఆ ట్యాబ్లెట్లు 3 రోజులు 5 రోజులు వాడితే సరిపోతుంది, అంతకుమించి ఏమక్కర్లేదు, రెస్ట్ కూడా అక్కర్లేదు. పెద్దవాళ్ళందరూ 65 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు వాడే పళ్ళ సెట్లు పక్కన పెట్టేసి పూర్తిగా ఇంప్లాంట్లు పెట్టుకుని ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోగలుగుతున్నారు. వారం రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళతో నార్మల్గా అన్ని రకాల ఆహారాలు నమిలి కొరికి తినగలుగుతున్నారు. అంటే కారణం ఈ ట్రీట్మెంట్లో ఉండే ఈజ్, అంటే ఇంత సింపుల్గా ఇంత నొప్పి లేని ట్రీట్మెంట్ కాబట్టి ఈ ట్రీట్మెంట్ అనేది అంత కంఫర్టబుల్గా చేయించుకుంటున్నారు. సో ఇంప్లాంట్ ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్, అడ్వాన్స్ ట్రీట్మెంట్, ఫిక్స్డ్ పళ్ళు ఎవరికైనా పెట్టచ్చు, అది కూడా అబ్సల్యూట్లీ కంఫర్టబుల్ ట్రీట్మెంట్, ఎవరైనా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ అన్నా ఇవన్నీ కూడా బాగా ఖర్చుతో కూడుకున్నవి ఏమన్నా కూడా అని భయాలు ఉంటాయి పేషెంట్కి. అసలు మేము చేయించుకోగలమా, వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, ఎలా పే చేయాలి అనే భయాలు ఉంటుంది. 82-80 బ్రాంచుల్లో కూడా ఏ ట్రీట్మెంట్ అన్నా ఎకానమీ కాస్ట్కే చేస్తున్నాము, అబ్నార్మల్ కాస్ట్ దేనికి ఛార్జ్ చేయట్లేదు. అలా ఎలా చేయగలుగుతున్నారంటే, ఒకటి ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉండడం వల్ల, ఎక్కువ ఓపీ వాకిన్స్ ఎక్కువ ఉండడం వల్ల, మెటీరియల్స్ కానీ ఏమన్నా కూడా బయట నుంచి తెప్పించుకోవడం వల్ల మాకు అన్నింటిలో మార్జిన్స్ మిగులుతాయి. ఆ మార్జిన్ మేము అట్టే పెట్టుకోకుండా పేషెంట్ మీద వేయకుండా తక్కువ కాస్ట్కి మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇంత ఎకానమీ కాస్ట్కి చేసినా కూడా పేషెంట్ అఫోర్డబిలిటీ లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఫీజు మొత్తాన్ని ఇన్స్టాల్మెంట్లో పే చేసుకునే ఏర్పాట్లు 82 బ్రాంచుల్లో కూడా ఏర్పాటు చేయబడినవి. సపోజ్ మీ ఫీజు 10,000 రూపాయలు అనుకుంటే 10,000 రూపాయలు మీరు ఒకసారి పే చేయక్కర్లేదు, 10,000 రూపాయలని మీరు 10 నెలల్లో పే చేసుకోవచ్చు. అంత కంఫర్టబుల్గా ఉంది. ఇమ్మీడియట్గా ఈ లోన్ శాంక్షన్ చేయించుకోవడం కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. 82-80 బ్రాంచులు ఫ్రంట్ ఆఫీస్లోనే ఈ లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. దానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటారు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, పెద్ద పెద్ద ప్రొసీజర్స్ ఏ ఉండవు, ఇంట్రెస్ట్ ఉండదు, ప్రాసెసింగ్ ఫీజు ఉండదు, మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కూడా పేషెంట్ కంఫర్టబుల్గా వెనక్కి వెళ్ళిపోకుండా సమస్యలు ఏమైనా ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోగలగాలి అని ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. నిజంగా ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వీటిలన్నింటినీ కూడా వినియోగించుకోవచ్చు. ఏ ట్రీట్మెంట్ అన్నా కూడా స్పెషలిస్ట్లే చేయడం జరుగుతుంది. ఎందుకు ఏ దంత వైద్యంలో అన్నా కూడా 60-65% మాత్రమే సక్సెస్ రేట్ని చూస్తాం మనం. జనరల్గా 35% రిస్క్ తీసుకోవాలి పేషెంట్, కానీ 82-90% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాం ప్రతి ట్రీట్మెంట్లో కూడా. అది కేవలం స్పెషలిస్టులు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ట్రీట్మెంట్ చేయడం వల్ల, ఏ సమస్యనన్నా కూడా సీరియస్గా తీసుకుని 4-5 కలిసి టీం వర్క్ చేయడం వల్ల ఈ సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నామని డెఫినెట్గా చెప్పొచ్చు. సో ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా మమ్మల్ని కనెక్ట్ అవ్వాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142-00-00 అనే నెంబర్. ఆ నెంబర్ 82-80 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. నిజంగా మా హెల్ప్ మీకు కావాలంటే దాన్ని ఫోన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. విజయవాడ నుండి సుబ్బారావు గారు, నమస్తే అండి. హలో సుబ్బారావు గారు. హలో, మీ సమస్య ఏంటి? హలో, హలో, నేను టి సుబ్బారావు విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సుబ్బారావు గారు. నా ఏజ్ 76 ఇయర్స్. అయితే నా కింద పళ్ళు అన్ని ఊడిపోయినాయి, టైల్స్ రెండే ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచో కట్టించుకోవాల్సిన నాకు కుదరటం లేదు. నెక్స్ట్ మని ఈ లోపల నోరు మండిపోతుందండి, ఏమైనా తింటుంటాను చాలా, మరి అది ఇన్ఫెక్షన్ తెలియటం లేదు, అది కారణం ఏంటి సార్? ఫస్ట్ మైండ్ మీకు షుగర్ బీపీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు అవి ఏం లేవండి. నాకు బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏం లేవు, స్మోకింగ్ ఇలాంటివి కూడా ఏం లేవు. సరే, ఫస్ట్ పాయింట్, 76 ఇయర్స్ వచ్చేసరికి మనకు కొంచెం వైటమిన్ డిఫిషియన్సీస్ లాంటివి ఉంటాయి. మీకు పళ్ళు ఊడిపోయి చాలా కాలం అయి ఉంటుంది. ఎప్పుడైతే మీరు పళ్ళు ఊడిపోయి ఉన్నాయో, జనరల్గా తీసుకునే డైట్ కూడా ఏంటంటే కొంచెం వైటమిన్ లోపం ఉన్న డైటే మనం తీసుకోగలుగుతాము. బాగా మెత్తగా ఉండే పదార్థాలు తింటాము, ఈజీగా అరిగిపోతాయిలే అని ఎక్కువ మజ్జిగ మీద, చారు మీద, రసం మీద డిపెండ్ అవ్వడము, ఇడ్లీల మీద, ఉప్మా మీద డిపెండ్ అవ్వడం లాంటివి చేయడం వల్ల మనకు బాడీకి అందాల్సినంత న్యూట్రిషన్ అందదు మనకి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, వయసు పెరిగే కొద్దీ
నర్వ్ ఎండింగ్స్ అనేవి కొంచెం దెబ్బతిని ఇలా నోరు మంటలు, అరికాళ్ళ మంటలు, అరిచేతుల మంటలు రావడం కొంచెం సహజమే. మూడవది, నోట్లో ఉండే ఉమ్మి కూడా బాగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా జనరల్ రీజన్స్, అది వయసు వల్ల వచ్చేది. రెండవది, పళ్ళు లేకుండా ఉండేదానికన్నా మీరు ఏదో ఒక ఆప్షన్లో పళ్ళు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మొత్తం ఫిక్స్డ్ పళ్ళు కాకపోయినా పళ్ళ సెట్ల్ని కూడా పైన దవడలో ఒక రెండు లేదా నాలుగు ఇంప్లాంట్లు, కింది దవడలో రెండు లేదా నాలుగు ఇంప్లాంట్లు వేసి ఈ పళ్ళ సెట్ల్ని దాన్ని అతికిస్తారు. అది వయా మీడియా అంటే మొత్తం పళ్ళ సెట్ల మీద కాకుండా పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు కాకుండా రెండింటికి మధ్యలో చేసుకునేది అనమాట. కనీసం మీరు అలా పెట్టుకుంటే కూడా మీరు చక్కటి ఆహారాన్ని నమిలి తినేదానికి, కంఫర్టబుల్గా లైఫ్ ఉండడానికి, మళ్ళీ ఆరోగ్యం పుంజుకుని మీ పనులన్నీ మీరు కంఫర్టబుల్గా చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది ఇది. విజయవాడలో మాకు మూడు బ్రాంచెస్ ఉన్నాయి సార్. ఒకటి గురునానక్ రోడ్లో ఉంది, భవానీపురంలో ఉంది, కొత్త వంతెన రోడ్లో ఉంది. మీరు ఏదో ఒక బ్రాంచ్కి ఎవరో ఒకరు హెల్ప్ తీసుకుని ఒకసారి వెళ్ళి డాక్టర్ గారితో వెళ్ళి మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి ఏమైనా విటమిన్ డిఫిషియన్సీ ఉందేమో ఏదైనా ఫిజిషియన్ని కలిసి అది ఏ విటమిన్ లోపం వల్ల మంటలు వస్తున్నాయో తెలిసి, మాక్సిమం బి కాంప్లెక్స్ ఉండొచ్చు, సి విటమిన్ ఉండొచ్చు, అది తెలుసుకుని ఆ విటమిన్స్ స్టార్ట్ చేయండి, మీ సమస్యలు మాక్సిమం సాల్వ్ అవుతాయి. రైట్ అండి. షుగర్ ఉన్న వాళ్ళకు ఫిక్స్డ్ దంతాలు అమర్చవచ్చు అంటారా? డెఫినెట్గా అమర్చవచ్చండి. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉండేవి, షుగర్ ఉంటే ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేము, ఎముక బాగా సన్నగా ఉంటే ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేము. సో కొంతమందికే ఈ పళ్ళు పెట్టే అవకాశం ఉండేది. ఇంప్లాంట్ టెక్నాలజీ కూడా చాలా సంవత్సరాలుగా మేము అడాప్ట్ చేసుకుని వాడుతున్నాం, కానీ ఈ మధ్య ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా అందులో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళని కూడా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాం, కాకపోతే ట్రీట్మెంట్ ప్రొసీజర్ మారుతుంది. అంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ని, వాళ్ళు వాడే మందుల్ని దృష్టిలో పెట్టుకుని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎముక సన్నగా ఉంటే ఒకప్పుడు ఇంప్లాంట్లు ఉన్నా కూడా ఆ సన్నటి ఎముకకి తగినట్టు ఉండే ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చేవి కాదు. అలాంటప్పుడు పంపించేవాళ్ళం పేషెంట్ని కూడా వెనక్కి, వీలు పడదు అని. కానీ ఇప్పుడు ఎంత సన్నగా ఉన్నా మీకు ఎంత ఎముక ఉంటే ఉండని, ఆ ఎముకకి తగినట్టుగానే ఉండే ఇంప్లాంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్, దానివల్ల సన్నగా ఉన్నా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. సో బీపీ ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా, ఏమున్నా వాళ్ళ జనరల్ హెల్త్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్ళు వాడే మందులు, వాళ్ళ ఇవి వీటిని దృష్టిలో పెట్టుకుని ట్రీట్మెంట్ చేయడం తప్పదు. ట్రీట్మెంట్ పద్ధతులు మారుతాయి తప్ప ఏ పేషెంట్ని ఇది మేము చేయలేము, మీకు కావాల్సింది ఇప్పుడు చేయడం కుదరదు అని వెనక్కి పంపించే పరిస్థితులు మటుకు డెఫినెట్గా పర్ధరింటర్లు అయితే లేవు. 5 ఇయర్స్ నుంచి చాలా చక్కగా షుగర్ పేషెంట్ని, బీపీ పేషెంట్ని, హార్ట్ పేషెంట్ని 100% హ్యాండిల్ చేస్తూ ఉన్నాము, 90% సక్సెస్ చూస్తూ ఉన్నాము. ఇబ్బంది ఏం లేదు, ఎవరికైనా కూడా ఏ ట్రీట్మెంట్ అయినా కంఫర్టబుల్గా చేయొచ్చు. రైట్ అండి, దంత సమస్యల గురించి చాలా విషయాలు తెలియజేస్తా, థ్యాంక్ యూ సో మచ్ అండి.